హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను ఈ రోజు వీడియోలో వచ్చేసి డిజైనర్ స్లీవ్స్ అనేది ఏ విధంగా కట్ చేసి కుట్టాలో తెలుసుకుందాము ఇక్కడ చూడడానికి నేను పఫ్ స్లీవ్స్ అనేవి వేశాను ఇక్కడ ఏంటంటే మొత్తం ఎల్బో హ్యాండ్స్ మొత్తము ఇలా షోల్డర్ పైన హ్యాండ్ యొక్క లూజ్ వరకు వేసి ఈ చివరి భాగాన చిన్నగా పట్టి అనేది పెట్టాను అన్నమాట ఇలా ఏ విధంగా కట్ చేసి కుట్టాలో తెలుసుకుందాము ఇక్కడ మొదటగా మనం ఒక హ్యాండ్ భాగాన్ని ఏ విధంగా కట్ చేయాలో చూద్దాము ఇక్కడ ఇది వచ్చేసి మనకు ఒక హ్యాండ్ భాగానికి తీసుకున్న క్లాత్ అనమాట దీనికను ఎలాంటి హ్యాండ్ కర్వ్ అనేది తీయలేదు ఇక్కడ మీరు ఉల్టా సీదనేది చూసుకోండి చూసుకున్న తర్వాత ఇక్కడ నేను పేపర్ కటింగ్ అనేది చేశాను మామూలుగా ఎల్బో హ్యాండ్ యొక్క పేపర్ కటింగ్ అనేది చేశాను ఎందుకు అంటే దీనికి లైనింగ్ భాగం అనేది వేయడం లేదనమాట తర్వాత ఇక్కడ హ్యాండ్ కర్వ్ కూడా కట్ చేయలేదు జస్ట్ ఇక్కడ హ్యాండ్ లూజ్ దగ్గర కొంచెం క్రాస్గా కట్ చేశాను అనమాట ఇప్పుడు ఏం చేయాలి డబల్ ఫోల్డ్ వేసిన తర్వాత మన పేపర్ కటింగ్ ఉంది కదా పేపర్ కటింగ్ ఒక ఎల్బా హ్యాండ్ భాగాన్ని ఇలా ఈ విధంగా వేసుకోవాలి మనకి పైన క్లాత్ ఉంది కదా ఇది వచ్చేసి మనకి మొత్తము ఎక్స్ట్రా క్లాత్ అనమాట అంటే ఇక్కడ మనకి దాదాపుగా ఎనిమిది ఇంచులు అనేది ఎక్స్ట్రా ఉంది ఇక్కడ మనం మొత్తం కనుక చూసుకున్నట్లయితే ఎంత ఉంది అంటే దాదాపుగా పద్దెనిమిదిన్నర ఇంచులు అనేది ఉంది ఇందులో మనకి కుచ్చులకి ఎనిమిది ఇంచులు అనేది ఎక్స్ట్రా అన్నమాట ఇక్కడ కింద వైపు హ్యాండ్ భాగం ఈ పైన వచ్చేసి మొత్తము ఎక్స్ట్రా క్లాత్ చూ ఇది విధంగా వేసుకొని ఈ కింది భాగాన కటింగ్ అనేది చేసుకోవాలి ఇక నేను ఏంటంటే హ్యాండ్ భాగానికి ఇలా సెంటర్ పాయింట్ అనేది పెడుతున్నాను అంటే క్లాత్ భాగానికి మనం కుచ్చులు పెట్టుకునేటప్పుడు కన్ఫ్యూజ్ కాకుండా ఉండడానికి ఇలా డబల్ ఫోల్డ్ వేసుకొని చిన్న గుర్తు కానీ లేదా కటింగ్ కానీ పెట్టుకోవాలి మీకు ఇక్కడ కావాలంటే లైనింగ్ భాగం కూడా వేసుకోవచ్చు ఇక లైనింగ్ అయితే వేయడం లేదు ట్రాన్స్పరెంట్గా ఉండాలని చెప్పేసి ఈ విధంగా వేస్తున్నాను అనమాట కాబట్టి కానీ ఎల్బో హ్యాండ్గా పేపర్ కటింగ్ అనేది చేశాను ఇలా విధంగా వేసుకొని ఇక్కడ మనం హ్యాండ్ కర్వ్ అనేది తీసుకోవాలి ఈ పైన స్ట్రైట్గానే ఉండాలి ఇక్కడ హ్యాండ్ కర్వ్ విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి ఇలా ఈ విధంగా మనం కటింగ్ అనేది చేసుకున్నాం కదా ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఏ విధంగా జాయింట్ చేయాలో చూద్దాము ఇక్కడ ఏంటంటే మామూలు ఎల్బో హ్యాండ్ కటింగ్ అన్నాను కదా అంటే ఇది పదకొండున్నర ఇంచుల పొడవ అనేది ఉందన్నమాట ఇప్పుడు షోల్డర్ భాగానికి జాయింట్ అనేది చేద్దాం ఇక్కడ చూడండి ఇది వచ్చేసి ఇక్కడ ఒకవైపు హ్యాండ్ భాగాన్ని ఆల్రెడీ వేశాను చూసారా ఒకవైపు వేశాను లెఫ్ట్ సైడ్ ఇప్పుడు రైట్ సైడ్ వచ్చేసి అంటే మరొక వైపు హ్యాండ్ భాగాన్ని ఏ విధంగా వేయాలో చూద్దాము ఇక చూడండి ఈ విధంగా డబల్ ఫోల్డ్ వేసుకున్నాం కదా ఇక్కడ మీరు ఉల్టా సీదా చూసుకోండి సేమ్ అదేవిధంగా మీరు హ్యాండ్ బ్యాగ్ కట్ చేసేటప్పుడు మీరు ప్రింట్ను బట్టి హ్యాండ్ బ్యాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి ఇక నేంటే ప్రింట్ని బట్టి హ్యాండ్ బ్యాగ్ కట్ చేశాను అన్నమాట ఇలా చూడండి సీదాకు సీదా వైపు వేసుకోవాలి ఇక మీ మళ్ళీ చెప్తున్నాను గమనించండి మీరు ప్రింట్ ఉంటే కనుక ప్రింట్ను బట్టి హ్యాండ్ బ్యాగ్ కటింగ్ అనేది చేసుకోవాలి ఇలా సీదాకు సీదా వైపు వేసుకొని ఇక్కడ స్టార్టింగ్ రెండించులు అంటే ఎక్స్ట్రా ఖర్చు అనమాట అక్కడ వరకు ప్లెయిన్గా రావాలి ఇక్కడ వరకు ప్లెయిన్గా వచ్చి ఇక్కడ నుంచి చిన్న చిన్న కుచ్చులు పెట్టుకుంటూ రావాలి ఇక్కడ చూడండి కుచ్చులు అనేవి పెద్దగా అస్సలు పెట్టద్దు మీకు ఎంత చిన్నగా పెట్టడం వీలైతుందో అంత చిన్నగా పెట్టుకుంటూ వెళ్ళాలి మీకు కావాలంటే చిన్నపాటి స్క్రూ డ్రైవర్ని కూడా యూజ్ అనే చేసుకోవచ్చు ఇలా కుచ్చులు పెట్టుకుంటూ వెళ్తే ఈ హ్యాండ్ యొక్క సెంటర్ పాయింట్ షోల్డర్ యొక్క సెంటర్ భాగానికి కలవాలన్నమాట అంటే మీకున్న క్లాత్ని వీలును బట్టి మీరు కుచ్చులనే పెట్టేసుకోవాలి ఇక మీకు ఏంటంటే మినిమం ఐదు ఇంచులన్న ఎక్స్ట్రా ఉండాలి ఇక నాకు ఇక్కడ ఎనిమిది ఇంచులు ఎక్స్ట్రా ఉంది కదా కనీసం ఐదు ఇంచులు ఉండే విధంగా చూసుకోవాలన్నమాట మీకు ఎంత ఎక్కువైనా తీసుకోవచ్చు మీకు కావాలంటే డబుల్ కూడా తీసుకోవచ్చు ఇలా చిన్న చిన్నగా కుచ్చులనే పెట్టేసుకోవాలి ఇక్కడ హ్యాండ్ యొక్క సెంటర్ భాగము షోల్డర్ యొక్క సెంటర్ భాగానికి కలిసే విధంగా చూసుకోవాలి మీకు కనుక ఈ వీడియోలో ఏమైనా సందేహాలు ఉంటే నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి నేను వాటికి ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తాను ఇక ఇక్కడ మనకి సెంటర్ పాయింట్ అనేది వచ్చేసింది ఇలా ఈ విధంగా ఇలా ఒక వైపున కుర్చులన్నీ పెట్టేసుకున్నాం కదా సేమ్ ఇదే విధంగా రెండో వైపున కూడా కుర్చులన్నీ పెట్టేసుకోవాలి ఈ రెండో చివరి భాగానికి రెండించల వరకు ప్లెయిన్గా రావాలన్నమాట అంటే ఇది వచ్చేసి మనకి ఎక్స్ట్రా ఖర్చు ఈ ఎక్స్ట్రా ఖర్చు అనేది మనకి ప్లెయిన్గా ఉంటే సరిపోతుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అనేది చేయండి మరి ఇలా లైక్ అనేది చేయడం వల్ల నా వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది అంటే నేను కొంచెం సపోర్ట్ అనేది చేసినట్టుగా ఉంటుంది ఇలా చాలా చిన్న చిన్నగా కుచ్చులు అనేవి పెట్టేసుకోవాలి ఇలా ఈ విధంగా వేసుకున్న తర్వాత మళ్ళీ దీన్ని తిప్పి డబల్ కుట్ అనేది వేసుకోవాలి ఈ విధంగా మనం డబల్ కుట్ అనేది వేసుకున్నాం కదా ఇప్పుడు హ్యాండ్ లూజ్ వైపు కుచ్చులనే పెట్టుకోవాలి ఇక్కడ హ్యాండ్ లూజ్ కూడా సెంటర్ పాయింట్ని మార్కింగ్ అనే పెట్టుకోవాలి ఇక్కడ చూడనిది వచ్చేసి మనకి సెంటర్ పాయింట్ అనమాట మనం కుచ్చులు కూడా ఈ విధంగా పెట్టుకోవాలంటే స్టార్టింగ్ రెండు ఇంచులు ప్లెయిన్గా రావాలి తర్వాత ఈ చివరి భాగాన కూడా రెండించుల వరకు ప్లెయిన్గా రావాలన్నమాట ఇలా ఈ విధంగా కుచ్చులని పెట్టేసుకోవాలి ఇలా పెట్టుకుంటే మనకి కుచ్చులు ఎక్కువైనా రావచ్చు తక్కువైనా రావచ్చు మనకి కరెక్ట్గా రావాలనుకున్నట్లయితే ఇక్కడ ఒక చిన్న టిప్ అన్నమాట మనకి ఇక్కడ పేపర్ కటింగ్ ఉంది కదా ఎల్వో హ్యాండ్ యొక్క పేపర్ కటింగ్ దీనిపైన మనం కుచ్చులనే పెట్టేసుకోవాలి ఇక్కడ ఈ పేపర్ యొక్క సెంటర్ పాయింట్ క్లాత్ యొక్క సెంటర్ పాయింట్ రెండు కలవాలన్నమాట అంటే ఇలా కలిసేలా కుర్చులు పెట్టుకోవడం వల్ల మనకి పర్ఫెక్ట్గా వస్తాయి అంటే మనం దానికంటే ఎక్కువగా రావు తక్కువగా రావు అనమాట పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా పేపర్ పైన ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పేపర్ పైన పెట్టుకొని స్టార్టింగ్ మరియు ఎండింగ్ ఇలా రెండు ఇంచులు ప్లేన్గా వచ్చే విధంగా చూసుకొని ఇక్కడ నుంచి కుచ్చులు వచ్చేటట్టుగా చూసుకోవాలి మీకు ఏంటంటే పేపర్ పైన పూర్తిగా కుట్టిన తర్వాత మామూలుగా పేపర్ అనేది తీసేస్తే ఈజీగా వస్తుంది ఇక చూడండి ఇలా స్టార్టింగ్ రెండించ్లెయిన్గా కుట్టేసుకొని ఇలా చిన్న చిన్న కుచ్చులనే పెట్టేసుకోవాలి ఇక్కడ మనం లైనింగ్ భాగం వేయడం లేదు కాబట్టి మనకి ఇక్కడ అందాదా తెలియడం లేదనమాట కాబట్టి నేను పేపర్ కటింగ్ అనేది తీసుకున్నాను ఇలా పూర్తిగా కుట్టిన తర్వాత మనం పేపర్ని ఈజీగా తీసేసుకోవచ్చు ఇక్కడ చూడండి క్లాత్ యొక్క సెంటర్ పాయింట్ తర్వాత ఇక్కడ ఏంటంటే పేపర్ కటింగ్కు సెంటర్ పాయింట్ రెండు కలవాలన్నమాట ఇక్కడ చూడండి మనకి కరెక్ట్గా కలిసింది సేమ్ ఇదే విధంగా రెండో వైపున కూడా కుర్చులు అనేవి పెట్టేసుకోవాలి మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇలా విధంగా మనం రెండవ వైపున కూడా కుచ్చులనే పెట్టేసుకున్నాం ఇలా విధంగా పెట్టుకున్న తర్వాత ఇక్కడ చూడండి మనం మామూలుగా పేపర్ని చాలా ఈజీగా తీసేయచ్చు అనమాట చూడండి ఇలా ఈ విధంగా అంటే మన దీనివల్ల యూజ్ ఏంటంటే మన కుచ్చులన్నీ పర్ఫెక్ట్గా వస్తాయి ఎక్కువ తక్కువ కాకుండా ఇలా ఈ విధంగా కుచ్చులనే పెట్టేసుకోవాలి ఇలా కుచ్చులు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు దీని యొక్క చివరి భాగాన చిన్నగా పట్టీ అనేది పెట్టుకోవాలి ఇక్కడ చివరి భాగాన పట్టిన పెట్టడానికి ఇక్కడ బ్లౌజ్ పీస్కి నాకు చివరి భాగాన్ని ఇలా అంచు భాగం అనేది వచ్చిందనమాట ఇది దాదాపుగా ఒకటిన్నర ఇంచు వెడల్పు అనేది ఉంది ఇలా ఒకటిన్నర ఇంచు వెడల్పు ఉన్న క్లాత్ని విధంగా డబల్ ఫోల్డ్ వేసుకొని దీని యొక్క చివరి భాగాన్ని విధంగా కుట్ట అనేది వేసుకోవాలి ఇలా విధంగా అనేది వేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ భాగాన్ని తీసుకోవాలి ఇక్కడ చూడండి ఇది వచ్చేసి మనకి హ్యాండ్ యొక్క సీదా భాగం కదా మనం ఏంటంటే ఉల్టా వైపు నుంచి వేసుకోవాలన్నమాట ఉల్టా వైపు వేసుకొని దాన్ని సీదా వైపు తిప్పుకోవాలి ఇది వచ్చేసి మనకి ఉల్టా వైపు మన ఇక్కడ డబల్ ఫోల్డ్ వేసాం కాబట్టి మనకి ఎటు వేసినా ఒకే విధంగా ఉంటుంది ఇలా ఒక లెవెల్లో కుట్టుకోవాలి ఒక లెవెల్లో కుట్టుకొని దీన్ని సీదా వైపు తిప్పుకోవాలన్నమాట మీకు గనక ఈ వీడియోలో ఏమైనా సందేహాలు ఉంటే నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి నేను వాటికి ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తాను ఇలా విధంగా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని సీదా వైపు తిప్పుకోవాలి సీదా వైపు ఇలా పట్టి భాగాన్ని విధంగా సరి చేసుకోవాలి ఖర్చు భాగాలు ఉన్నాయి కదా ఇలా లోపలికి పోయే విధంగా చూసుకొని దీనిపైన కుట్టు అనేది వేసుకోవాలి ఇక్కడ సెల్ఫ్ కలరే వేశాను మీకు కావాలంటే వేరే కాంట్రాస్ట్ కలర్ కూడా వేసుకోవచ్చు ఇలా వేసుకొని దీని యొక్క చివరి భాగాన కుట్ట అనేది వేసుకోవాలి ఇక్కడ ఏంటంటే చివరిగా చిన్నగా పట్టి అని వేస్తున్నాను అనమాట ఇలా చివరి భాగాన కుట్టని వేసుకున్న తర్వాత మీకు కావాలంటే రెండో వైపున కూడా కుట్ట అనేది వేసుకోవచ్చు మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అనేది చేయండి మరి ఇలా లైక్ అనేది చేయడం వల్ల నా వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది అంటే నాకు కొంచెం సపోర్ట్ అనేది చేసినట్టుగా ఉంటుంది ఇలా ఈ విధంగా హ్యాండ్ భాగాన్ని వేసుకోవాలి ఇక్కడ చూడండిగా మనకి పర్ఫెక్ట్గా వచ్చిందనమాట మనం ఆల్రెడీ రెండో వైపున వేసాం కదా ఇలా రెండో వైపుల హ్యాండ్ బాగానే వేసుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్ యొక్క సైడ్ భాగాన్ని జాయింట్ అనేది చేసుకోవాలి మనం కట్ చేసేటప్పుడు ఏ విధంగా అయితే మార్కింగ్ పెట్టామో సేమ్ అదే విధంగా కుట్టుకోవాలి ఇక్కడ హ్యాండ్ లూజ్ కూడా పర్ఫెక్ట్గా పెట్టుకోవాలి అంటే లూజ్గా పెట్టుకోవద్దు మనకి ఏ విధంగా మార్కింగ్ ఉందో సేమ్ అదే విధంగా కుట్టుకుంటూ రావాలి ఇక చూడండి ఖర్చు భాగాలలో రెండు పైవైపుగా ఉండే విధంగా చూసుకోవాలి ఇలా ఈ విధంగా కుట్టుకున్న తర్వాత దీని యొక్క పక్క భాగాన ఎక్స్ట్రా కుట్లు అనేవి వేసుకోవాలి ఇలా ఇటువైపు జాయింట్ చేసిన మాదిరిగానే రెండో వైపున కూడా జాయింట్ అనేది చేసుకోవాలి ఇలా పూర్తిగా కుట్టిన తర్వాత మీకు బ్లౌజ్ అనేది ఏ విధంగా ఉంటుందో తిప్పి చూపిస్తాను ఇక్కడ చూడండి మనకి పూర్తిగా కుట్టిన తర్వాత బ్లౌజ్ అనేది ఈ విధంగా కనబడుతుంది ఇక్కడ చూడండి ఇక్కడ మనకి చాలా చిన్న చిన్నగా కుచ్చులనే పెట్టేసాము తర్వాత హ్యాండ్ లూజ్ కూడా పర్ఫెక్ట్గా రావడానికి పేపర్ని ఉపయోగించి కుచ్చులనే పెట్టేశాం ఇలా ఎంతో ఈజీగా డిజైనర్ స్లీవ్స్ అనేవి కట్ చేసి కుట్టుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి